ధర్మవరం మండలం పోతుల నాగపల్లి రెవెన్యూ గ్రామ పరిధిలో ధర్మవరం పట్టణవాసులకు ఇళ్ల స్థలాల కోసం 2018 లో తేదాప ప్రభుత్వ హయంలో తుంపర్తి మొట్టుమర్ల గ్రామానికి చెందిన 72 మంది రైతుల నుంచి 210 ఎకరాల భూమి సేకరించారు. ఎకరాకు 5 లక్షల పరిహారం, ఒక్కో పట్టాదారు పాసు పుస్తకానికి R&R కింద 5 లక్షలు ఇచ్చే విధంగా అప్పటి అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. 27 మంది రైతులు పరిహారం తీసుకున్నారు. మరో 45 మంది రైతులు తమకు పరిహారం పెంచాలని డిమాండ్ చేస్తూ నాడు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. దీంతో అధికారులు రైతులకు మంజూరైన పరిహారాన్ని కోర్టులో జమ చేశారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి రాగానే తమకు పరిహారం ఇప్పించాలని బాధిత రైతులు పలుమార్లు ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి వద్ద మోరపెట్టుకున్నారు. సీఎం ను కలిసేందుకు ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. పోతుల నాగపల్లి వద్ద గత ప్రభుత్వం కేటాయించిన ఇళ్ల స్థలాలను వైకాపా ప్రభుత్వం వచ్చాక రద్దు చేసి మళ్లీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి చేతుల మీదుగా కొత్త జగనన్న కాలనీ నిర్మాణం చేపట్టారు. అయినా తమకు 4 ఏళ్లుగా న్యాయం జరగలేదని సీఎం కు తమ మొర వినిపించాలని నిన్న రైతులు సీఎం కాన్వాయ్ కు అడ్డం పెట్టారు. మా భూములు మాకు ఇవ్వాలని గ్రామ రైతులు ఆందోళన చేస్తున్నారు. ధర్మవరం ప్రజలు ముట్టడించే వాళ్ళు మీ గుడ్ మార్నింగ్ ఎమ్మెల్యే చేసినటువంటి మోసాలన్నీ కూడా ప్రజలన్నీ కూడా ఇక్కడ కుదిరి దగ్గర తెచ్చుకొని పెట్టుకున్నారు. కుదిరి ఈ కానుకుంది కోపాలు, ఈ కానుకునే బాధలన్నీ కూడా ఏంటి గుడ్ మార్నింగ్ చేస్తా అంటేది మీ ఎమ్మెల్యే ఇక్కడ. అక్కడ ప్రజల కష్టాలు తెలుసుకోవచ్చు కదా, మీరు గతంలో ఇచ్చిన వాగ్దానాలు నెరవేరొచ్చు కదా, అక్కడవే గుడ్ మార్నింగ్ చేయొచ్చు కదా. మనం చూసాం, మేము చూస్తున్నాం ఇక్కడ ధర్మవరంలో నేతలు నిలబడుతున్న కష్టాలు. మీరు వచ్చి మీ పర్యటన నేతలను తెలిసే ఉండింటే ఖచ్చితంగా ముట్టడిచ్చేవాళ్ళు. నిన్న ధర్మవరం లేట నేతన్నలు నానా కష్టాలు పడతా ఉన్నారు, అస్త కష్టాలు పడతా ఉన్నారు. గతంలో ఎప్పుడు కూడా ఈ పరిస్థితులు లేవు. నేతన్నల కష్టాలు ఈ ఎమ్మెల్యే కేతిరెడ్డి వచ్చిన తర్వాతే మొదలయ్యాయి. ఇతను వచ్చిన తర్వాతే ఇక్కడ చేనేత వ్యవస్థ సర్వనాశనమైంది. అంతకుముందు గతంలో చేనేత వ్యవస్థ బ్రహ్మాండంగా ఉండేది. ధర్మవరంలో స్వర్ణయుగం మాదిరి 20 సంవత్సరాల కింద చేనేత వ్యవస్థకు ఒక స్వర్ణయుగంగా ఉండేది, స్వర్ణయుగం మాదిరి ఉండేది. చేనేత కార్మికుడు అంటే ఈరోజు సాఫ్ట్వేర్ ఉద్యోగి అంత విలువ ఉండేది ఆ రోజు 20 సంవత్సరాల కిందట. కానీ గత 20 సంవత్సరాల నుంచి మా ధర్మవరానికి ఒక దరిద్రంలో దాపరించారుకుంది ఇక్కడ. గతంలో చేనేత కార్మికులు అయితేనేమి, చేనేత వర్తకులు అయితేనేమి, నేతన్నలు అయితేనేమి అంత అన్యాయంగా జీవించేవాళ్ళు ఇక్కడ. వాళ్ళు రాజకీయాలకు అతీతంగా జీవించేవాళ్ళు, రాజకీయ పార్టీలకు అతీతంగా వాళ్ళు వ్యాపారాలు చేసుకునేవాళ్ళు. ఇక్కడ కేతిరెడ్డి వచ్చిన తర్వాత చేనేత నాయకుల మధ్య గ్రూపులు సృష్టించి వారిలో వారికి తగాదాలు పెడుతూ నీ రాజకీయ జప్తి కోసం చేనేత వ్యవస్థను బస్తు పట్టించావు, నాశనం చేశారు. ఎంతో ఉజ్వల భవిష్యత్తు ఉన్నటువంటి ధర్మవరాన్ని ఈరోజు ధర్మవరంలో నేతన్నలు పూట గడవని పరిస్థితి ఏర్పడింది. ఒకటే చెప్తా ఉన్నాం, పోతల నాగేపల్లి మోటమర్ల కత్తె కొట్టాలో తుంపర్తి ప్రజలకు ఒక మాట ఇస్తా ఉన్నాం, తప్పకుండా చెప్తా ఉన్నాం. జనసేన పార్టీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఈ రైతులందరికీ, ఈ యొక్క భూములు కోల్పోయిన రైతులందరికీ కూడా తప్పకుండా న్యాయం చేస్తాం. నేను కూడా త్వరలో నా గ్రామాలు కూడా పర్యటిస్తా, ఆ రైతులతో కూడా కలుసుకొని వారితో కూడా మాట్లాడి తప్పకుండా వాళ్ళకి న్యాయం చేసే విధంగా కృషి చేస్తాం. ధర్మవరం మండలం పోతలనాపల్లి పొలంలో తుంపర్తి మోటమర్ల రైతుల భూములు 2015 నుంచి మేము పోరాటం చేస్తున్నాము. గత ప్రభుత్వంలోనే మేము కలెక్టర్ గారు 8 లక్షల వరకు 8 లక్షల ఇచ్చేందుకు తలం పెంచుతామంటే కూడా మేము ఆ రోజు పోతామంటే ఆ రోజు ఈ ప్రతిపక్షంలో ఉండే ఎమ్మెల్యే సార్, ఇప్పుడు ఉండే ఎమ్మెల్యే సారు, మీరు తీసుకోద్దండి మీ భూములు, ఒక్క సెంటు కూడా పోనీను, నేను కోర్టు కేపిస్తాను, వాళ్ళు అబ్బు సొమ్ము కాదని చెప్పి ఆ రోజు మాకు మాయమాటలు చెప్పి మాకు ఆశ పుట్టించి మా పిల్లలు దీంట్లో అనేది ఎస్టీ ఎస్సీ బీసీలంతా చిన్న కులాలలోనే, మేమైతే పెద్ద భూస్వాములు కూడా ఎవరూ లేము. ఈ భూములు పోతే రేపు పొద్దున మేము ఎక్కడ పోయి బతికే ఆస్కారం కూడా లేదు. ఈ భూముల గురించి నేను సంపాదించుకుని కూలీని ఆలు చేసుకుని సైట్ కూడా అమ్మేసి అప్పులు కట్టుకున్నా ఇంకా 8 లక్షల లెక్క అప్పే ఉంది. ఇప్పుడు కట్టుకున్న 25 లక్షలు నేను దీనికోసం ఈ కుటుంబం, నా కుటుంబం నుంచి అప్పు చేసి అప్పులు కట్టుకున్న అప్పులు పాలు చేసినారు.
నమ్మించి మోసం చేసి దమాయించి నీకు అది కాదు ఇది కాదని చెప్పి హైకోర్టుకి వేపించినాడు. హైకోర్టులో కూడా కేసులు ఉన్నాయి, హైకోర్టులో 18 కేసులు ఉన్నాయి. ఆర్డీఓ ఇదే తిప్పే నాయక ఆ రోజు హైకోర్టులో 18 కేసులు ఉన్నాయి, వారు 20 లక్షల డబ్బులు 18 తలం డిమాండ్ చేస్తున్నారని చెప్పి కూడా ఈ ఆర్డీఓ గారు కూడా లెటర్ పెట్టినాడు, ఎంఆర్ఓ గారు లెటర్ పెట్టినారు, కలెక్టర్ నాగలక్ష్మం పెట్టింది, గంధమసేంద్రుడు పెట్టినాడు, ఎమ్మెల్యే కూడా ఇచ్చినాడు లెటర్ సీఎం గారు. మేము ఎక్కడ కలిసాలన్నా సీఎంకి సీఎం లేక కలిసినీయకుండా అటాకింగ్ చేసుకుంటూ వచ్చినాడు. ఇదే డివిజన్ శన్యోగతపల్లి డివిజన్ కిందనే భూమి ఉండేది, అది శన్యోగతపల్లి కాడికి వచ్చినా కూడా అడిగినా కూడా ఆడ అపార్ట్మెంట్ ఇది ఏరియా కాన్స్ట్రక్షన్ అన్నారు. పార్నపల్లి పోతే ఆ పార్నపల్లి 2 కిలోమీటర్లు దిక్కులారు. ఈ నార్బలకు కూడా వచ్చే పని రానీకుండా చేసేసింది. మాకేందో మా అదృష్టమో మా పిల్లల అదృష్టమో ఆ సీఎం గారు ఎన్నిక సరిపడడం వలన ఒక అనుభవ ఇట్లా వస్తున్నారని ఇన్ఫర్మే 10 నిమిషాలు ఇన్ఫర్మేషన్ ఇస్తే లెటర్ రాసుకొని మేము ఒక 20-30 మంది జమ్ అయ్యి అడికి పోయి భూముల కాడికి పోయి అడ్డుకుంటే ఆ సీఎం సార్ కూడా నిలబెట్టుకోకుండా మమ్మల్ని పక్కకు మీకేసి వెళ్ళిపోయారు. అది సత్యసాయి జిల్లా తుంపర్తి కోటమర్ల కట్టే కొట్టాల ఈ 3 ఊర్లని 210 ఎకరాల భూములు ఇప్పుడు పేదలకి ఇల్లు పంచడానికని అప్పట్లో ఉన్న వరదాపురం సూరి గారు ఎమ్మెల్యే గారు అప్పుడు ఎకరాకి 5 లక్షలు సార్ వాళ్ళు చెప్పిన మాట ఎకరాకి 5 లక్షలు మాటతో చెప్పి ఆయన వెళ్ళిపోయాడు వరదాపురం సూరి. ఆయన తెలుగుదేశం పార్టీ ఆయన వెళ్ళిపోయాడు. మళ్ళీ కేతిరెడ్డి గారు వచ్చినప్పుడు మీ భూములు ఎక్కడికి పోవు, మీ భూములు మీ దగ్గరే ఉంటాయి, నేను మీకు పెంచిస్తాను సార్. ఇవి రోడ్డు సార్, ఇవి మున్సిపాలిటీ అయిన రోడ్డు, ధర్మవరంకి మండలానికి 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న రోడ్డు సార్. ఇది మెయిన్ రోడ్డు, పుట్టపర్తి మెయిన్ రోడ్డు, జిల్లాకి దగ్గరలో ఉన్న రోడ్డు సార్. ఇది ఇక్కడ ఇక్కడ ఉన్నదంతా ద్రాక్ష తోటలు, మామిడి తోటలు, అన్నీ ఉన్న తోటలని తీసుకెళ్ళి ఏమీ లేకుండా చేసేసి కాలనీ తయారు చేసేస్తారు సార్. ఇక్కడ అంతా ఇంతవరకు రైతులకి 1 రూపాయి కూడా ఇవ్వకుండా కాలనీనే రెడీ చేస్తారు. ఎక్కడి ప్రభుత్వం సార్ ఇది? ఇది ఏమన్నా న్యాయమేనా? ఫోనే సీఎం వరకు మమ్మల్ని ఫోనిచ్చండి, అట్లీస్ట్ మీరు ఫోనిచ్చండి సీఎం వరకు. ఇది న్యాయం అనిపిస్తే చేయనీయండి ఆయన, మేము ఒప్పుకుంటాము. మధ్యలో వీళ్ళందరూ అడ్డుపడి ఇంతమందిని అన్యాయం చేయడం న్యాయం అనిపించుకోదు సార్. ఇది కూడాను